అనంతపురం జిల్లా హిందూపుర మున్సిపల్ కార్యాలయం వెలుగు కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాల కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు వెలుగు సిబ్బంది మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జ్యోతి ప్రజ్వలన గావించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కుపూర్వకంగా మహిళలకు అందించిన షేక్ మహమ్మద్ ఇక్బాల్ అనంతరం కేక్ కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అబద్దాల హామీలతో మహిళల ఓట్లు దండుకొని మోసం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కిందని తెలిపారు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ప్రకటించిన పథకాలతో పాటు మరిన్ని అదనంగా ప్రవేశపెట్టి ప్రజా అభివృద్ధికి పాటు పడుతున్నారన్నారు. మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా పథకం మరింత మహిళల పాలిట వరంగా మారిందని చెప్పారు. కుల మత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నోడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మేగ్మా మహిళలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆసరా పథకం నిన్ననే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకు రుణాలు ఉన్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం 2014 ముందు ఎలక్షన్ హామీలు ఇచ్చి మోసం చేసిందో దాన్ని 4 విడతల్లో 88 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లాభం చేకూర్చే విధంగా 67,200 కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటి విడతగా 6,700 కోట్ల పైచులకు విడుదల చేయడం, డైరెక్టుగా ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా బ్యాంకు ఖాతాల్లోకి పోవడం, నభూతో నభవిష్యత్ ఇది జరిగింది. నిన్ననే ఒక క్లిక్ ఆఫ్ ది బటన్తో నిన్న మనం ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం, ప్రారంభం చేయడం మనం చూసాం. తర్వాత చేయూత పథకం కిందనే ఆల్రెడీ 75,000 ప్రతి మహిళకు 4 సంవత్సరాలు వచ్చే విధంగా మొదటి విడత అర్హులైన 45 సంవత్సరాలకు పైబడిన మహిళలకు 18,750 రూపాయలు మొదటి విడతగా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి. ఈ విధంగా ప్రతి కార్యక్రమం ఏదైతే నవరత్నాల్లో ఆయన పవిత్ర గ్రంథంగా భావించాడో ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పైసాను ఆయన ఒకటే లక్ష్యం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ లక్ష్యం మనం చూసాం. జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం. మా ప్రాధాన్యత విద్య, వైద్యం, ఆరోగ్యం, మహిళా సంక్షేమం. గత ప్రభుత్వ ప్రాధాన్యత సింగపూర్, జపాన్, వారం వారం పోలవారం లీక్ బిల్డింగ్లు. మా ప్రభుత్వ ప్రాధాన్యత మహిళా ప్రాధాన్యత. ప్రతి మాట ఒక పవిత్ర గ్రంథంగా భావించాడు. 90% పైచెలకు హామీలు ఏవైతే నవరత్నాల్లో చెప్పాడో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలు మానవత్వమే మతంగా పారదర్శకంగా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకే జమ చేయడం, నా భూతో నా భవిష్యత్ ఇది, ఏ ప్రభుత్వం కూడా చేయనిది, రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాడు. ఇదిగో ఫలానా పార్టీయా కాదా, నాకు ఓటు వేశాడా లేదా అనేది కాదు. ప్రతి హక్కు అక్కచెల్లెమ్మలకే కల్పిస్తున్నాడు. ఇళ్ల పట్టాలు కూడా వాళ్ళకే, అక్కచెల్లెమ్మల పేరు మీదనే మేము రిజిస్టర్ చేయబోతున్నాం. బ్యాంకులకు కూడా తాకీదులు ఇవ్వడం జరిగింది. ఆసరా డబ్బు కానీ చేయూత డబ్బు కానీ వాళ్ళు వేరే వాళ్ళ అప్పులకు జమ చేయకూడదు. ఇది కాకుండా ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్, అలానా ఇటువంటి సంస్థలతో అమూల్